నమస్తే, నా పేరు మొహమ్మద్ దస్తగీర్. మీరు చూస్తున్నారు టీఎస్ఎన్ న్యూస్ హైదరాబాద్. ఈరోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరియు జి సంజయ్ గౌడ్, కార్పొరేటర్ యూసుఫ్ కూడ డివిజన్ కృష్ణనగర్లోని 57 లక్షల బడ్జెట్తో కమ్యూనిటీ హాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిఈ అనురాధ, ఏఈ సునీల్, వర్క్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి, ద్వారకా గ్రూప్ మహిళా లీడర్ రుక్మిణి, డివిజన్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ పటేల్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, వార్డ్ మెంబర్లు, కమిటీ సభ్యులు మరియు ప్రాంత ఏరియా సభ సభ్యులు, అన్ని సెల్ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు పాల్గొన్నారు. పుట్టినరోజు కానీ ఏమైనా పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ అట్లా చేయాలని ఉద్దేశంతో అనుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కింద డైనింగ్ హాల్ పెట్టేయాలి, పైన మనం ఇమీడియట్లీ టెంపరీగా లేటెస్ట్ టెక్నాలజీతో సీట్స్ వస్తాయి. ఆ సీట్స్ ఫస్ట్ ఇమీడియట్లీ పైన జరిగించే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ స్లాబు ఏదైనా లేట్ అవుతుంది, అది ఎక్కడ చేయాలంటే ఏదైనా పుట్టినరోజులు కానీ పెళ్లి కానీ చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని పిల్లర్స్ అక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ మనం కూర్చుంటే పైన మనం చేసుకుంటే పిల్లర్స్ రావు నీట్గా, వాళ్ళు ఓపెన్ ఆర్డర్ వస్తుంది. అక్కడ ఇది ముఖ్యంగా పేదవాళ్ళకి బాగా అవసరం. ఇది మనం అప్పుడు చేస్తున్నాం అనుకుంటున్నాం. అది ఈ విధంగా మైనారిటీ చూద్దామండి. యూట్యూబ్లో వాళ్ళకి క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ మైనారిటీ, బోనల్ పండుగ వస్తే 30 టెంపుల్ డబ్బులు ఇవ్వడం భారతదేశంలో ఏ గవర్నమెంట్ చేస్తుంది. మనం ఫస్ట్ టైం మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ విధంగా అందరికీ అన్ని పథకాలు జరుగుతుంది. అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏం లేకుండా వివిధ రకాల అన్ని పండుగలు అందరూ బాగా చేసుకోవాలి. పేదవాళ్ళు ఒక పూట మంచి ఆనందం దాని ఉద్దేశించాలి. క్రిస్మస్ కానీ రంజాన్ కానీ అన్ని చేయడం జరిగింది. ప్రజలకి పోనాకి టెంపుల్స్ అందరూ ఇబ్బంది పడతారని చెప్పి టెంపుల్కి అమౌంట్ ఇచ్చారు, ప్లస్ జీఎస్టీ తర్వాత కొంత బడ్జెట్ కేటాయించి ఎక్కడికి వెళ్తే రోడ్లు వేయాలి. ఈ దాని గురించి కూడా సెపరేట్గా బడ్జెట్ ఒకటి చేస్తాం. మళ్ళీ ఈసారి మనం బతుకమ్మ పండుగ మీ యూజ్ కూడా పెట్టాం కోట్ల స్టేడియం ఆ బయట మనకి సరిపోతుంది. మనం నిర్మాణంగా చేసుకున్నాం బతుకమ్మ చేసిన అందరికీ. ఎందుకంటే మనం పోలీస్ గ్రౌండ్లో చేస్తే ప్లేస్ సరిపడదు, ఎందుకంటే బాగా క్రేజ్ వస్తుంది. మన నుంచి మొత్తం ప్లేస్ సరిపడదు. అందుకని అన్ని డివిజన్ పరంగా డివైడ్ చేస్తుంది. మీరు 4 కార్యక్రమాలు డేట్ ఉంటుంది. 4 కార్యక్రమాలు మనం 6 గంటలు అంతా కలుసుకుని ప్రత్యేకంగా రక్తం పండుగ చేస్తున్నాం. మహిళా చోదం పండుగ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి కమ్యూనిటీ హాల్ యొక్క ఇనాగ్రేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు దగ్గర చేసిన కానీ మహిళలు కానీ వారి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా మనం ప్రతి కలిసి కలిసి ఇలాంటి ప్రోగ్రామ్తో అందరం కలిసి పనిచేసి మరి ఇంకా ముందుకెళ్తారు కోరుకుంటూ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై సార్. ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు రావడం జరిగింది. ఇలా సంక్షేమ పథకాలు చెప్తే మనం మన స్టేడియం వీటికి పెడితే మాకు సపోర్ట్ కూడా సరిపోతుంది. అన్ని పథకాలు ఉన్నాయి, 40 కోట్లు పెడితే కూడా సరిపోతుంది. అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి మనకి. ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసాము, వాటిని చేస్తాము. డెఫినెట్గా మనకి రోడ్డుది ఎక్కువ ప్రాబ్లం ఉంది, మెయిన్గా స్టామ్ వాటర్ది ఇష్యూ ఉంది. అది నేను ఈ విధంగా చెప్పాను.
ఎస్టిమేషన్ పెట్టి అది ప్రాజెక్ట్ వర్క్ ఎలా తీసుకున్నాం ఎందుకంటే 4 రూపాయలు దాటారు కోటి 2 కోట్లు వర్షం పడగానే మన పరిపూర్ణ కూడా అది లాస్ట్ టైం అమ్మ వాళ్ళు వేరు కొట్టుకుపోయారు నీళ్ళు కొట్టుకుపోయారు అట్లాంటి కాకుండా మనం 100% చేస్తాం అదే పనులున్నాం వాళ్ళు కోడు ప్రమాణంగా ఎక్కడికడితే లేవు అన్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది 57 లక్షల రూపాయలు తోటి ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగింది. మరి అదేవిధంగా దీనిపైన మరొక 5 అంతస్తులు వేసుకుంటే మరి ఇప్పటికి ఇది కూడా చాలా సౌకర్యకరంగా మరి అదేవిధంగా పేదవారు మరి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ బయటికి వెళ్తే ఫంక్షన్ హాల్ చాలా అధికంగా ఉన్నాయని చెప్పేసి మరి అదేవిధంగా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదున్నప్పటికీ మరి మన అందరినీ దృష్టిలో పెట్టుకుని మన శాసనసభ్యులు గారు మరి మన కృష్ణానగర్ మాసులో కావచ్చు మన డివిజన్ మాసులకి దీన్ని ప్రజలకి మరి ఈరోజు నిరాదర్శనం చేసి మన అందరికీ అందజేయడం జరిగింది. కాబట్టి మేము కోరడం కూడా మరొక 2 అంతస్తులకు వేసినట్టయితే మరి చక్కగా దీన్ని ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మరి రేపటి నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ ఉంది. బతుకమ్మ చీరలు అయిపోగానే బతుకమ్మ చీరలతో పాటు మరి మన శాసనసభ్యులు గారు ఈ నెల 4వ తారీఖు నాడు యూస్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మరి అంగరంగ వైభవంగా మన ఎమ్మెల్యే గారు స్వయంగా బతుకమ్మ పండుగ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి కూడా మంచి చక్కటి బహుమతులు కూడా అందజేయబోతున్నారు. అందరికీ తెలుసు మరొకసారి తెలియజేస్తున్నాము 4వ తారీఖు నాడు కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా విజయవంతం చేయాలి అందరూ కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్ మరి మన మహిళా గ్రూప్ వారికి కూడా ఉంటుంది. ఇంతకుముందు మీటింగ్స్ పెట్టుకోవాలంటే మరి ఎప్పటో ఇప్పటి నుంచి మన సీఓ రుక్మిణి గారు కూడా మరి వారికి కూడా ఎంతో సౌకర్యకరంగా ఇది మన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయబడి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మంచిగా చక్కగా ఇంకా కూడా లోన్లు ఏదైతే గ్రూప్స్ ఉంటాయో దాన్ని కూడా అది ఇంకా పెంచే విధంగా చూడాలని చెప్పేసి తద్వారా మీకు ఎలాంటి ఏదైనా ఇబ్బంది కలిగినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు మీకు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నప్పటికీ కూడా మరి మన శాసనసభ్యులు గారు ముందుండి మనకి ఎక్కడైతే ఈ కమ్యూనిటీ హాల్లో మరి మనకి అందజేశారో అదేవిధంగా మన సమస్యలు ఏమైనప్పటికీ కూడా కాబట్టి ముందుండి ఇదే విధంగా చేస్తారని చెప్పేసి కోరుతూ ఆశిస్తూ మరి తదుపరి ఎప్పుడైతే మనము మన ఎమ్మెల్యే గారు మాట్లాడాలని చూస్తున్నప్పటికీ మన ఎమ్మెల్యే గారు మనం ఉద్దేశించి మాట్లాడాలని చెప్పేసి